సాగు బుట్టలు ప్రత్యేకించి వినాయక చవితి రోజునే వండుకోవడానికి కారణం ఏంటి? ఈ పనసాకుతోటి భోజనం కానీ టిఫిన్ కానీ ఇలా బుట్టల్లా చేసుకుని వండుకోవటం కానీ ఇవన్నీ కూడా పూర్వీకుల నుంచినండి వాళ్ళు ఏర్పరిచిన సాంప్రదాయమే. అంటే ఒక పర్వదినాలు పండగలు వచ్చినప్పుడు రోజు తినే కంచంలో తినేవారు కాదండి, ఆ రోజు ప్రత్యేకంగా ఇలా విస్తరాకులో తినేవారు అన్నమాట. అయితే అది అరిటాక అవ్వచ్చును, బాదంతో కుట్టిన అవ్వచ్చును, ఇలా అనేక రకాల ఆకులతో కుట్టేవారు అన్నమాట. అయితే ఒక్క ఈ శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో, శ్రావణ మాసంలో అయితే కనుక శ్రావణ బహుళ అమావాస్యకి, భాద్రపద మాసంలో అయితే వినాయక చవితికి ఈ బుట్టలు తప్పకుండా వండుకుంటారండి ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్కలా. ఈ విశాఖ జిల్లా తర్వాత శ్రీకాకుళం, అంటే ఇప్పుడు విజయనగరం సపరేట్ అయింది కాబట్టి, కానీ విశాఖలోనే ఉండేది విజయనగరం. ఈ రెండు జిల్లాలు కూడా తప్పకుండా జిల్లేడుకాయలు బుట్టలు ఇవి వండుతారన్నమాట. ఈ బుట్టలు వండుకోవడానికి కారణం ఏంటంటే ఏంటండి అంటే మా పెద్దవాళ్ళు చెప్పేవారు, తప్పకుండా ఉండటానికి కారణం ఎంత కష్టమైనా ఆ పనసాకులు తెచ్చుకుని అవి కొట్టడం, ఇంత పనిలోనూ కూడా ఈ శ్రావణ భాద్రపదాల్లో ఈ పనసాకులో విటమిన్ సి ఫుల్గా ఉంటుందిటండి అలా అని చెప్పేసి మా పెద్దలు చెప్తూ ఉండేవారు. అందుకని ఇందులో భోజనం చేయడం ఇలాగ ఇంక బుట్టలో అయితే కనుక ఇది ఆవిరి మీద ఉడికిస్తారు కూడా కదా, ఇంకా ఆకులో ఉండేటటువంటి విటమిన్ సి అంతా కూడా ఈ బుట్టలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఈ బుట్ట అంటే ఆకులతో బుట్ట కొట్టి అందులోకి ఇడ్లీ పిండే పెడతారండి, మళ్ళీ ప్రత్యేకించి ఏం కాదు. దాంట్లోకి ఈ విటమిన్ సి అంతా వెళ్ళి ఆవిరి మీద ఉడికి చాలా బాగుంటుందండి. మా పెద్దవాళ్ళు చెప్పడం ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారైనా ఇలా తినాలి ఈ శ్రావణ భాద్రపదాల్లో. ఉట్టి రోజుల్లో కూడా వీలైతే ఎక్కడ పనస చెట్టునా ఇలా విస్తరాకులు కుట్టుకుని కానీ బుట్టలు కుట్టుకుని, అంటే వారానికి ఒకసారి టిఫిన్లు ఉంటాయి కదా, అలాంటప్పుడు కూడా తినేవారండి. ఇది ఈ పనసాకు బుట్టల్లో ఉండేటటువంటి గొప్ప విశిష్టత ఇదేనండి. దీని నిండా విటమిన్ సి ఏ కూడా ఉంటుంది అదండి. అందుకని ఎవరైనా సరే ఇలా ఆకులో భోజనం చేయటం మహా మంచిది అన్నమాట.
కరెక్ట్గా 25 నిమిషాలు పెట్టిందండి. ఇది బియ్యం ఒక చేత, ఇడ్లీని ఒక అయితే 15 నిమిషాలు అయిపోతుంది. మనకి బుట్ట ఉడికిందో లేదో చూద్దాం. మనకి ఉడకింది లేని చూడాలంటే ఇందులోంచేను ఇక్కడ చెంచాకి అంటకుండగా ఉంటుందన్నమాట. ఇలా ఉడకాలి. ప్రతి బుట్ట చెక్ చేయక్కర్లేదు, కానీ చూసారు కదా ఏ బుట్ట చెక్ చేసినా సరే ఉడికిసేయండి. ఇవేనండి బుట్టలు. ఇవి ఆరిన తర్వాత మనం ప్లేట్లో పెట్టుకుని ఈ ఆకు తీసేస్తే ఆ బుట్టాకారమే వస్తుందండి. ఇవి పనస బుట్టలు. ఇవేనండి బుట్టలు. చూసారు కదా తినేప్పుడు ఇలా ఓపెన్ చేయాలండి.